దసరా పండగ చివరి రోజునాడు అంటే విజయదశమి రోజున దేశమంతటా రావణ దహనం చేస్తుంటారు. పెద్ద పెద్ద రావణాసురుడి దిష్టి బొమ్మలను పెట్టి వాటిలో బాణసంచాలని పెట్టి కాలుస్తారు. నిజానికి ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడి కాలం నుంచే విజయదశమి పండుగని విజయ ప్రస్థానంగా జరుపుకునేవారు. శ్రీరాముడు విజయదశమి రోజే రావణుడిపై దండెత్తి వెళ్ళాడని పురాణాల కథనం. అందువల్ల ఆ రోజున రావణాసురుడి దిష్టి బొమ్మను తగలపెట్టే సంప్రదాయం వచ్చింది. మహర్నవమి నాడు శ్రీరామచంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి రావణ సంహారానికి బయలుదేరగా దేవతలు ఆనందభరితులై శ్రీరాముడికి విజయం కలగాలని దేవీ పూజ చేశారు అని అంటారు. రావణ దహనం వెనుక మరో పరమార్థం కూడా ఉంది. రోజు రోజుకి స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న పరిస్థితులలో పరస్త్రీని తల్లిలా సోదరిలా భావించాలని, లేకుంటే రావణుడిలా ఏదో ఒకరోజు పాపం పండి దహించుకుపోతారని చెబుతూ మనిషిలోని కామ క్రోధ మధమాచార్యాలు నశించాలని కోరుతూ ఈ రావణ దహనం చేస్తారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. Yeah.